రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జిటి రోడ్ నెల్లూరు నమస్తే నేను డాక్టర్ ఎస్ లావణ్య నేను అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ లో నేను ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నాను ఈరోజు మనం వింటర్ సీజన్స్ లో వచ్చిన కామన్ ప్రాబ్లమ్స్ గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దాని గురించి ఈరోజు మాట్లాడుతున్నాం డాక్టర్ గారు శీతాకాలంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వింటర్ సీజన్లో ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ పేషెంట్స్ కొంచెం నార్మల్ సీజన్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కోల్డ్ కాఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ వచ్చిన అవకాశం ఉంటుంది సో మెయిన్ వాటర్ ఇంటేక్లో కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి వాటర్ ఇంటేక్ 3 లీటర్స్ పర్ డే తీసుకోవాలి మినిమం అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ఫ్లూయిడ్స్ అంటే మిల్క్ బటర్ మిల్క్ ఫుడ్ దాంతో కంపేర్ చేస్తే కూడా సెపరేట్గా ఒక 3 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తాగాలి ఎందుకంటే వింటర్ సీజన్లో థర్స్ట్ కొంచెం తక్కువ ఉంటుంది సో వాటర్ ఇంటేక్ కూడా తగ్గిపోతుంది అలా తగ్గకుండా వాటర్ ఇంటేక్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి బాగా తీసుకోవాలి రెండోది కొంచెం వామ్ లిక్విడ్స్ వామ్గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి కూల్డ్ ప్రోడక్ట్స్ ఫ్రిడ్జ్ నుంచి డైరెక్ట్గా తీసుకొని తాగడం అదన్నీ అవాయిడ్ చేసుకొని కొంచెం వామ్ ఇంటేక్ వామ్ ఫ్లూయిడ్స్ వామ్గా ఫుడ్ తీసుకోవడం అదన్నీ కొంచెం ప్రాక్టీస్ చేయాలి మిగతా సీజన్స్లో వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తారు అలానే వింటర్ సీజన్లో కొన్ని ఫ్రూట్స్ కూడా కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు ఈవినింగ్ 6 o'clock తర్వాత ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం అదన్నీ కొంచెం అవాయిడ్ చేసుకుంటే కోల్డ్ కాఫ్ ఎక్కువ రాదు వైటమిన్ సి ప్రోడక్ట్స్ అంటే కొంచెం సిట్రస్ ఫ్రూట్స్ లెమన్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు గువా జామకాయ జాంపండు అలానే కొంచెం సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే కోల్డ్కి ప్రొటెక్షన్ కూడా ఎక్కువ ఉంటాయి సో ఇలాంటిది మెయిన్ ఫోకస్ చేసి కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఈ వింటర్ సీజన్లో కొంచెం కోల్డ్ కాఫ్ అని రాకుండా చూసుకోవాలి వస్తే ఏం చేయాలి అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కోల్డ్ వస్తే కూడా కోల్డ్ కాఫ్ వస్తే సింపుల్ మనం లోకల్గా అప్లై చేసుకున్న కొన్ని ఆయింట్మెంట్ క్రీమ్స్ అన్నీ యూజ్ చేయొచ్చు అలానే ఎక్కువ కోల్డ్ వచ్చేస్తే డాక్టర్ని అడిగి రెస్పిరేషన్ బయట మాత్రమే ఉందా లేదంటే లోపల లంగ్స్లో ఏం ఇన్ఫెక్షన్ ఉందా ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే చాలు జస్ట్ మైల్డ్ కోల్డ్ కాఫ్కి నార్మల్ వామ్ లిక్విడ్స్ స్టీమ్ ఇన్హలేషన్ ఈ సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ టర్మరిక్తో గార్గ్లింగ్ ఇదన్నీ నేటివ్ ట్రీట్మెంట్లోనే హాఫ్ ఆఫ్ ద కోల్డ్ సరిపోతుంది ఒకవేళ అప్పుడు కూడా ఎక్కువ ఉంటే అప్పుడు కొన్ని యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేసుకొని కొన్ని యాంటీహిస్టమిన్స్ డోలో 650 అలాంటిది పారాసెటమాల్ కాంబినేషన్స్ అన్నీ తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం అయితే రాదు ఇంకా ఎక్కువ అయితే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షనా లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షనా అని చూసుకొని దాన్ని తగ్గినట్టు ట్యాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ ఒకవేళ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేస్తే మోస్ట్లీ సరిపోతుంది సో పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు కన్సల్ట్ ఎప్పుడు అవ్వాలి ఇంట్లోనే నేటివ్గా ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి అది మాత్రం చూసుకోవాలి ఎక్కువ ఫీవర్ విత్ కాఫ్ కోల్డ్ వస్తే మాత్రం 100% హాస్పిటల్కి వచ్చి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం బెస్ట్ డాక్టర్ గారు శీతాకాలంలో గర్భిణీ స్త్రీలు ఆహారం నిద్ర మరియు వ్యాయామంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అంటే ప్రెగ్నెంట్ పేషెంట్స్ చాలా రెస్ట్లో ఉండాలి బెడ్ రెస్ట్ అదన్నీ ఇప్పుడు అలా కాన్సెప్టే పోయింది ప్రెగ్నెంట్ పేషెంట్స్ కూడా యాక్టివ్గా ఉండాలి బాగా ఎక్సర్సైజ్ చేయాలి అప్పుడే ప్రెగ్నెన్సీలో వచ్చిన కాంప్లికేషన్స్ తగ్గుతుంది ప్లస్ నార్మల్ డెలివరీ కూడా అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో బెడ్ రెస్ట్ ఏం కదలకుండా కూర్చోవడం అదన్నీ ఇంకా డేంజర్ సింప్టమ్స్ ఎక్కువ అయిపోతాయి సో ప్రెగ్నెంట్ పేషెంట్స్ నార్మల్గా ఇంట్లో చేసిన పని అన్నీ చేసుకోవచ్చు నార్మల్ హోమ్ యాక్టివిటీస్ అన్నీ కెన్ బి డన్ రెండవది పర్పస్ఫుల్గా వాకింగ్ వెళ్ళాలి అంటే ఎవ్రీ మీల్ తర్వాత ఎవ్రీ ఆహారం తర్వాత బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎవ్రీ మీల్ తర్వాత అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ బాగా వాక్ చేయాలి రెండోది చిన్న చిన్న ఎక్సర్సైజెస్ యోగా ప్రాణాయామ అదన్నీ చేసుకోవాలి యోగాలో పెద్ద సూర్య నమస్కారం అలాంటి
చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయిన ఎక్సర్సైజెస్ వద్దు. అంటే మినిమల్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అదన్నీ కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. కామన్గా పేషెంట్స్ వచ్చి అడగడం ఏంటి, కింద కూర్చోవచ్చాను, 100% కింద కూర్చోవాలి. స్క్వాటింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది, పెల్విక్ మజిల్కి పవర్ ఇస్తుంది. కాబట్టి రెగ్యులర్ స్క్వాటింగ్ ఎక్సర్సైజెస్, కింద కూర్చొని లేవడం, ఒక వాల్ని పట్టుకొని కింద కూర్చొని లేవడం, అలా ఒక 10 times చేయడం, కింద కూర్చొని బటర్ఫ్లై ఎక్సర్సైజెస్, స్క్వాటింగ్ ఎక్సర్సైజెస్, బాల్ మీద కూర్చొని ఇటు అటు తిరగడం, సో దాట్ కొంచెం మజిల్స్ రిలాక్స్ అయిపోతుంది, కొంచెం మూమెంట్ కూడా ఎక్కువ అవుతుంది, పెల్విక్ మస్కులేచర్ కొంచెం బాగా డెవలప్ అయితే డెలివరీకి పుష్ చేయడానికి ఈజీ ఉంటుంది. అలా కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ వచ్చి 100% చెయ్యాలి. వాకింగ్ మీద కూడా కొంచెం స్ట్రెస్ ఎక్కువ తీసుకోవాలి. ఒకేసారి 1-1.5 hours వాక్ చేయడం కష్టం ఎప్పుడు ప్రెగ్నెంట్ పేషెంట్స్కి. సో డివైడెడ్గా ఎవ్రీ 20 minutes ఆఫ్టర్ ఎవ్రీ మీల్ వాక్ చేస్తే ఇంకా కంఫర్టబుల్గా ఉంటారు. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎక్సర్సైజ్. స్లీప్ అయితే ఏ సీజన్ అయితే కూడా అంతే. మధ్యాహ్నం ఒక 1 hour లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పడుకోవడం, అలానే 7-8 hours ఆఫ్ గుడ్ స్లీప్ అట్ నైట్. నైట్లో కూడా బాగా నిద్ర వచ్చినట్టు చూడాలి. ప్రెగ్నెంట్ పేషెంట్స్కి ఒక కామన్ కంప్లైంట్ ఏంటి, నిద్ర రాదు అని చెప్తారు. నిద్ర వస్తే రాకపోతే ఆ లయింగ్ డౌన్ పాస్చర్ అయితే చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్ సైడ్లో తిరిగి పడుకోవాలి. ఎందుకంటే అప్పుడే బేబీకి కూడా బ్లడ్ సప్లై బాగా పోతుంది, బేబీ ఎదుగుదలం బాగా వస్తుంది, బేబీ కుమ్మనీరు తగ్గకుండా ఉండడం, దాన్ని లెఫ్ట్ లాటరల్ పొజిషన్లోనే బాగా ఉంటాయి. ఒక 10-15 minutes చక్కగా పడుకోవచ్చు, ఏం ప్రాబ్లం రాదు. అలానే రైట్ సైడ్ కూడా తిరిగి పడుకోవచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ద టైం లెఫ్ట్ సైడ్లో తిరిగి పడుకుంటే బేబీకి బ్లడ్ సప్లై, బేబీ గ్రోత్ అన్నీ బాగుంటాయి. సో నెక్స్ట్, వెజిటబుల్స్లో ఏం రెస్ట్రిక్షన్స్ లేవు, అన్ని రకాల ఆకుకూరలని తీసుకోవాలి. ఎందుకంటే హీమోగ్లోబిన్ పడిపోకుండా రోజు ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ తీసుకుంటే హీమోగ్లోబిన్ అన్ని కొంచెం బాగా మెయింటైన్ అవుతుంది. ఫస్ట్ ట్రైమెస్టర్లో హీమోగ్లోబిన్ అంతా లో అవ్వడానికి అవకాశం తక్కువ, కానీ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమెస్టర్ అంటే ఒక 3వ నెల నుంచి 9th month దాకా కొంచెం హీమోగ్లోబిన్ కూడా తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడం మంచిది. వెజిటబుల్స్లో ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. అఫ్కోర్స్ ఫ్రూట్స్లో కొన్ని ఫ్రూట్స్ ఏమేం లైక్ పపాయ, పైనాపిల్ అదన్నీ తీసుకోకూడదు, మిగతా ఫ్రూట్స్ అన్నీ నార్మల్గా ఇన్క్లూడ్ చేసుకోవచ్చు. నార్మల్గానే గర్భిణీ స్త్రీలు మెయిన్ సాల్ట్ తక్కువ తీసుకోవాలి, షుగర్ కూడా తక్కువ తీసుకోవాలి. షుగర్కి బదులు బెల్లం యాడ్ చేసుకుంటే ఇంకా ఐరన్ శక్తి కొంచెం పెరుగుతుంది. డాక్టర్ గారు, శీతాకాలంలో గర్భిణీ స్త్రీలకు ప్రధానంగా వచ్చే సమస్యల గురించి వివరించండి. వింటర్ సీజన్లో ఒక చాలా కామన్ అండ్ సీరియస్ కాంప్లికేషన్ ప్రెగ్నెన్సీలో వచ్చిన అవకాశం ఏంటంటే హైపర్ టెన్షన్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ. అంటే బీపీ ఎక్కువ అయ్యి దానివల్ల వచ్చిన సమస్యలు మాత్రం వింటర్ సీజన్లో ఎక్స్క్లూజివ్గా ప్రెగ్నెంట్ పేషెంట్స్కి వచ్చిన అవకాశం నార్మల్గానే ఎక్కువ ఉంటాయి. అంటే ప్రెగ్నెన్సీ అంటేనే మోస్ట్లీ కాంప్లికేషన్స్ లేకుండా జరిగిపోతాయి ఆల్మోస్ట్ 80-90%లో. ఒక 10-20%లో ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అంటే ప్రెగ్నెన్సీ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీలో మాత్రం వచ్చిన డిసీజెస్ ఉంటాయి. ఏంటంటే హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అంటే ఎక్కువ బీపీ ఇంక్రీజ్ అవ్వడం. సో బీపీ ఎలా ఒక 70-80 ఇయర్స్లో బీపీ ఉంటే ఏమేమి కాంప్లికేషన్స్ రావచ్చో అలానే ప్రెగ్నెంట్ పేషెంట్స్లో బీపీ బేస్ లైన్ బీపీ 110, 70, 90, 70, 130, 80 అలా ఉంటాయి. 130-85 పైన పోతే దానివల్ల వచ్చిన కాంప్లికేషన్స్ ఎక్కువ. మేము ఇప్పుడు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా ఉంటే మోస్ట్లీ ఈ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఈ బీపీ వల్ల వచ్చిన సమస్యలు కూడా ఎక్కువ వస్తాయి. అంటే బీపీ వల్ల ఫిట్స్ రావడం, బీపీ వల్ల హెల్త్ సిండ్రోమ్ చెప్పి కామర్లు రావడం, అలాంటి కాంప్లికేషన్స్ కూడా ఈ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో చాలా ఎక్కువ వస్తాయి. ప్రాబబ్లీ రీజన్ ఏముండొచ్చు అంటే వింటర్ సీజన్లో మనకు బ్లడ్ సప్లై కింద కొంచెం కన్స్ట్రిక్ట్ అవుతుంది. అంటే వాసో కన్స్ట్రిక్షన్ చెప్తాము, మామూలుగా బ్లడ్ వెసల్ ఎలా ఉంటుందో కొంచెం నారోయింగ్ ఆఫ్ వెసల్స్ వింటర్ సీజన్లో బికాస్ ఆఫ్ న్యాచురల్ ఇది వాసో కన్స్ట్రిక్షన్ వస్తాయి. ఆల్రెడీ బీపీ వచ్చిన అవకాశం ఉన్న పేషెంట్స్కి వింటర్ సీజన్లో ఇంకా ఆ వాసో కన్స్ట్రిక్షన్ వల్ల బీపీ ఇంకా ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది. అలా ఎక్కువ అయినప్పుడు బీపీ వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ వచ్చిన అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెంట్ పేషెంట్స్ కొంచెం ఆ వార్నింగ్ సిమ్టమ్స్ అన్నీ తెలుసుకుంటే వింటర్ సీజన్లో కొంచెం ఇంకా జాగ్రత్తలు కొంచెం ఎక్కువ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అవుట్కమ్. సో బీపీ మామూలుగా 120-80 బేస్ లైన్ చెప్తాము, 130-80 పైన పోతేనే ప్రెగ్నెంట్ పేషెంట్స్కి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది. కాబట్టి ఇంట్లోనే బీపీ అపారటస్ ఒకటి పెట్టుకొని కాన్స్టెంట్గా మానిటర్ చేసుకోవడం అందరికీ బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి బీపీ వస్తుంది ఎవరికి రాదో చెప్పలేము,
వచ్చిన బీపీలో కూడా చాలా ఎక్కువ బీపీ ఉన్న వాళ్ళకి ఏం కాంప్లికేషన్స్ లేకుండానే హ్యాపీగా డెలివరీ అయిపోతుంది. 180-120 ఉన్న బీ పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా డెలివరీ అయిపోతారు. కానీ ఒక్కొక్క సమయం 140-90కే ఫిట్స్ త్రో చేసి హార్ట్ ప్రాబ్లం వచ్చి పల్మెరిడిమా వచ్చి అన్నీ జరుగుతాయి. కాబట్టి ఎవరికి ఏ ఎలా వస్తుందో చెప్పలేము కాబట్టి అందరి ఇంట్లోనే జాగ్రత్తగా బీపీ మానిటరింగ్, ఇంట్లోనే ఒక బీపీ అపరేటస్ కొనేసి రోజు ఒక 3-4 టైమ్స్ చూసుకుంటే మనకు బేస్ లైన్ బీపీ తెలుస్తుంది. దాని నుంచి ఒక 30% ఎక్కువ అయితే అప్పుడు వాళ్ళు వెంటనే హాస్పిటల్కి రావచ్చు. ప్లస్ నేను ఆల్రెడీ చెప్పినలాగే 3 లీటర్స్ వాటర్ ఇంటేక్ తీసుకుంటే బీపీ ఉంటే కూడా బీపీ వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ చాలా తగ్గుతాయి. సో ఆ వాటర్ ఇంటేక్, బీపీ మానిటరింగ్, ప్లస్ కొన్ని సింటమ్స్ ఉంటాయి, ఆ సింటమ్స్ అన్నీ తెలుసుకొని అది ఉంటే వెంటనే హాస్పిటల్కి రావాలి. ఎందుకు చెప్తున్నామంటే మోస్ట్ ఆఫ్ ద డెత్స్, మెటర్నల్ డెత్ అంటే ప్రెగ్నెంట్ పేషెంట్స్కి డెత్ సమస్యలు వచ్చిన దాకా కాంప్లికేషన్స్ ఈ బీపీ వల్లనే ఎక్కువ వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్లామ్సియా అని చెప్తాం, అంటే బీపీ పేషెంట్స్కి, ప్రెగ్నెంట్ పేషెంట్స్లో బీపీ ఉన్నవాళ్ళు సడన్గా ఫిట్స్ వచ్చేస్తాయి. ఆ ఫిట్స్ వస్తే అది ఎక్లామ్సియా అని చెప్తాం. ఆ కాంప్లికేషన్ అవాయిడ్ చేయడానికే ఇంత జాగ్రత్తలు తీసుకొని మేము కూడా జాగ్రత్తగా బీపీ ఎవ్రీ విజిట్లో బీపీ చూస్తూ ఉంటాము. ఇంట్లో కూడా చూసుకుంటే కొంచెం మనకు బెనిఫిట్స్ వచ్చి ఎక్కువ ఉంటాయి. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలలో బీపీ పెరుగుదలను ఎలాంటి పరీక్షల ద్వారా గుర్తిస్తారు? అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక ప్రెగ్నెంట్ పేషెంట్ వస్తున్నారంటే మేము ఫస్ట్ నుంచే చెకప్ చేస్తూ ఉంటాము, ఎవ్రీ విజిట్ లో బీపీ చూస్తూ ఉంటాము. అలా బీపీ ఎక్కువ అయితే అప్పుడు మాకు ఒక క్లూ దొరుకుతుంది. సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాళ్ళకి బీపీ వచ్చిన అవకాశం ఎక్కువ ఉంటాయని చెప్పి. సో అలా ఏజ్ 35 వయసు పైన ఉంటే, లేదు 25 ఇయర్స్ పైన ఉంటే కూడా, అలానే ఫాదర్ మదర్కి బీపీ ఉంది అలాంటి వాళ్ళకి, ఆల్రెడీ బీపీ ఉన్న పేషెంట్స్కి ఇంకా ఎక్కువ అవుతుందా ఏమో దానికి చూసుకోవడానికి, అలానే కొంచెం వాస్కులర్ ప్రాబ్లమ్స్, వాస్కులైటిస్ అని చెప్తాము, ఆల్రెడీ కొంచెం ఆల్రెడీ బ్లడ్ వెసల్స్లో కొన్ని ప్రాబ్లం ఉన్నాయంటే వాళ్ళకి బీపీ వచ్చిన అవకాశం ఎక్కువ ఉంటాయి. రీనల్ డిసీజెస్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కూడా బీపీ వచ్చిన అవకాశం ఎక్కువ ఉంటాయి. సో ఇదన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడే మాకు ఐడియా వస్తుంది వీళ్ళందరికీ బీపీ వచ్చిన అవకాశం ఎక్కువ ఉంటాయి, కాబట్టి వీళ్ళకి కొంచెం స్పెషల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. టాబ్లెట్స్ కూడా ఎకోస్ప్రిన్ ఒకటి ఉంది, ఇలా హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఎక్కువ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఆస్ప్రిన్ అలా ఇస్తాము. అలానే ప్రెగ్నెంట్ పేషెంట్స్ కూడా ఎకోస్ప్రిన్ ఒక టాబ్లెట్ ఉంది, అది స్టార్ట్ చేసేస్తాము. అది 16 వీక్స్కి ముందే స్టార్ట్ చేస్తే మోస్ట్లీ బీపీ వచ్చిన అవకాశంని మనం టోటల్గా ప్రివెంట్ చేయలేము, కానీ కొన్ని కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. సో అలా స్టార్ట్ చేస్తాము. అలానే సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్, ఆల్రెడీ మనం దాని గురించి మాట్లాడాము. సాల్ట్ ఎక్కువ తీసుకోకుండా ప్రిజర్వ్డ్ ఫుడ్, పిక్కిల్స్, సాల్టెడ్ చిప్స్, అలాంటి ఎక్స్ట్రా సాల్ట్ ఎప్పుడెప్పుడు యాడ్ చేస్తున్నామో ఆ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేసుకోవడం ఒక బేసిక్ ప్రికాషన్. అలానే వాటర్ ఇంటేక్ గురించి ఆల్రెడీ మాట్లాడాము, 3 లీటర్స్ వాటర్. సో ఇదన్నీ కొంచెం బీపీ వచ్చిన ఎక్కువ వచ్చిన అవకాశంని కొంచెం తగ్గుతుంది. అలానే నెక్స్ట్ ఏంటంటే కాల్షియం టాబ్లెట్స్. కాల్షియం టాబ్లెట్స్ చాలా ముఖ్యం. అరౌండ్ 1000 మిల్లీగ్రామ్ ఆఫ్ కాల్షియం టాబ్లెట్స్ పర్ డే తీసుకుంటే బీపీ ఎక్కువ అవ్వడానికి అవకాశం తగ్గుతుంది. సో ఇలాంటిది ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. అలానే స్క్రీనింగ్ టెస్ట్ అన్నీ ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ ఉన్నాయి, స్కాన్లో మనకు బీపీ ఈ పేషెంట్స్కి, ఈ ప్రెగ్నెంట్ పేషెంట్స్కి 3వ ట్రైమెస్టర్లో ఒక 32 వీక్స్ తర్వాత బీపీ వచ్చిన అవకాశం ఇంత పర్సంటేజ్ ఉంది అని కూడా వాళ్ళు క్యాల్కులేట్ చేసి ఇచ్చేస్తారు. సో అలా మనం ఆ స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ని మనం స్క్రీన్ చేయాలి. ఫస్ట్ 3వ నెలలోనే మనకు ఒక ఐడియా వస్తుంది. స్కాన్ చేసినప్పుడు ఎన్టీ స్కాన్ ఉంది, దాంట్లో ఆ డాప్లర్ స్టడీస్ చూసి ఇంత రిస్క్ ఉంది, ఇంత రిస్క్ లేదు, ఈ పేషెంట్స్కి రాదు, ఈ పేషెంట్స్కి వచ్చిన అవకాశం ఉంది అలా ఇచ్చేస్తారు. అలానే కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా ఉన్నాయి, ఆ మార్కర్స్ అన్నీ చూస్తే మాకే ఒక ఐడియా వస్తుంది, ఓహో ఈ పేషెంట్స్కి కొంచెం బీపీ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఆ పేషెంట్స్ని ఇంకా హై రిస్క్లో పెట్టుకొని క్లోజ్గా మానిటర్ చేయడం అలా జరుగుతుంది.
సో ఇది అన్ని స్క్రీనింగ్ మెథడ్స్. సో అందరూ మోస్ట్లీ ఇప్పుడు ఈ రిపోర్ట్స్తోనే వస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు స్క్రీన్ అండ్ ఈజీ టు ఫిల్టర్ దెమ్ అండ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దెమ్. డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలలో హై బీపీ వలన ఎలాంటి సమస్యలు వస్తాయి? ఇప్పుడు ప్రెగ్నెంట్ పేషెంట్స్లో బీపీ ఎక్కువ ఉండడం ఒక పెద్ద కాంప్లికేషనే. వాళ్ళు హై రిస్క్ కేటగిరీలో వస్తారు. బ్రెయిన్ నుంచి కిడ్నీ దాకా అన్ని ఆర్గన్స్లో దాని మీద ఎఫెక్ట్ పడతాయి. ఇలా పెద్దవాళ్ళకి ఒక 60 ఇయర్స్ పైన 70-80 ఇయర్స్లో బీపీ ఎక్కువ వస్తే స్ట్రోక్, హార్ట్ అటాక్, కిడ్నీ ప్రాబ్లమ్ ఇవన్నీ వచ్చిన అవకాశం ఉందో, అలానే ప్రెగ్నెంట్ పేషెంట్స్లో కూడా బీపీ ఎక్కువ అయితే అన్ని ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడి అన్ని ఆర్గన్స్ ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఫస్ట్ బ్రెయిన్ నుంచి తీసుకుంటే బ్రెయిన్లో వాపు వచ్చేస్తుంది, అంటే సెరిబ్రల్ ఎడీమా అని చెప్తాము. విజన్ లాస్, అంటే టెంపరరీగా ట్రాన్సియంట్గా విజన్ కూడా పోతుంది. ప్రెస్ సిండ్రోమ్ చెప్తాము, అంటే మెయిన్గా బ్రెయిన్లో కొన్ని పర్టికులర్ ఏరియాస్లో బీపీ వల్ల కొంచెం వాపు వచ్చేసి దానివల్ల ఎఫెక్ట్స్ వస్తాయి. మెయిన్ కాంప్లికేషన్ వచ్చి ఫిట్స్ రావడం. సో ఎక్లామ్సియా అని చెప్తాము. ప్రెగ్నెంట్ పేషెంట్స్కి బీపీ బేసిక్ నుంచి కొంచెం ఎక్కువ అయితేనే ఆ బ్రెయిన్కి థ్రెష్హోల్డ్ తగ్గిపోయి ఫిట్స్ వచ్చిన అవకాశం ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క సమయం మరీ సీరియస్గా వెళ్తే బ్రెయిన్లో హెమరేజ్, అంటే బ్లడ్ వెసల్ బర్స్ట్ అయ్యి నార్మల్గా బ్లీడింగ్, లోపల బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అవ్వడం. ఇన్ఫాక్ట్స్, అంటే బ్లడ్ సప్లై తగ్గిపోయి ఒక పర్టికులర్ ఏరియాకి బ్లడ్ సప్లై తగ్గడానికి అవకాశం. సో ఇదన్నీ బ్రెయిన్లో వచ్చిన కాంప్లికేషన్స్. అలానే హార్ట్లో కూడా సడన్గా హార్ట్ ఆగిపోవడము, హార్ట్ ప్రాబ్లం రావడం, లంగ్స్లో ఫ్లూయిడ్ చేరిపోవడం ఇదన్నీ కూడా కొంచెం బీపీ ఎక్కువ అయితే కూడా కొంతమందికి వస్తాయి. ఆల్రెడీ అనీమియా, అంటే రక్తం తక్కువ ఉండడానికి ఇంకా బీపీ వల్ల వచ్చిన సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి హార్ట్లో స్ట్రెయిన్ ఆల్రెడీ ఎక్కువ ఉండడం వల్ల ఈ బీపీ ప్లస్ అనీమియా రెండు కలిస్తే ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి పల్మరీ ఎడిమా, అంటే లంగ్స్లో ఫ్లూయిడ్ చేరిపోవడం, ఆయాసం అదన్నీ వచ్చిన అవకాశం ఉంటుంది. థర్డ్, కామర్లు, జాండస్. ప్రెగ్నెన్సీలో జాండస్ వచ్చిన అవకాశం ఎక్కువ ఉంటాయి. హెల్ప్ సిండ్రోమ్ చెప్తాము, అంటే కణాలు తగ్గిపోవడం, ప్లేట్లెట్స్ మినిమం 1.5 లాక్స్ ఉండాలి, 1 లాక్ కింద తగ్గిపోవడం, జాండస్ రావడం, లివర్లో ప్రాబ్లం వచ్చి లివర్లో నెక్రోజ్ అయ్యి దానివల్ల ఎంజైమ్స్ అన్నీ పెరిగిపోవడం, మామూలుగా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ తగ్గిపోవడం, సో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడానికి అవకాశం ఉండడం ఇదన్నీ వచ్చేస్తాయి. అలానే కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి స్లోగా యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయి రీనల్ ఫెయిలియర్, అంటే కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. వాళ్ళకి డయాలసిస్ చేయాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. సో ఇదన్నీ కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీలో, స్పెసిఫిక్గా మెటర్నల్ ఆర్గన్స్లో వచ్చిన ప్రాబ్లమ్స్. నెక్స్ట్ బేబీకి కూడా ప్రాబ్లమ్ వస్తాయి, అంటే మాయా సడన్గా విడిపోయి లోపలనే బ్లీడింగ్ ఎక్కువ అయిపోతే ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ చాలా తగ్గిపోయి గర్భసంచి ముడుచుకోకుండా ఎక్కువ బ్లీడింగ్ పోవడం, దానివల్ల రీనల్ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటిది కూడా జరుగుతాయి. సో ఇలా పేషెంట్స్కి సడన్గా బ్లీడింగ్, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే బ్లీడింగ్ వచ్చి మాయా విడిపోవడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. అలానే బేబీకి కూడా బ్లడ్ సప్లై తగ్గుతూ వస్తుంది. బీపీ ఎక్కువ ఉంటే ఎలా మిగతా ఆర్గన్స్లో కూడా బ్లడ్ సప్లై తగ్గుతుందో, అలానే మాయాలో కూడా లోపల క్యాల్సిఫికేషన్స్, నెక్రోసిస్, ఇన్ఫాక్ట్ అలా వస్తాయి. అలా వస్తే మాయా నుంచి బేబీకి లోపల బ్లడ్ తగ్గిపోయి బేబీ ఎదుగుదలం చాలా తక్కువ ఉండడం, నార్మల్ వెయిట్ 2.5 to 3.5, అంటే 1.5-1.8 కేజీస్ అలా బేబీ వెయిట్ తగ్గిపోవడం, ఎదుగుదలం తక్కువ ఉండడం, ప్లస్ ఉమ్మనీరు తగ్గడం. సో ఇదన్నీ చాలా కామన్గా బీపీ వచ్చిన ఎక్కువ అయితే వచ్చిన కాంప్లికేషన్స్, బేబీ కూడా ఉంటుంది. సో మదర్, ప్లసెంటా, బేబీ మూడు ఎఫెక్ట్ అయిన అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. దానివల్లనే బీపీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ఎవ్రీ ప్రెగ్నెంట్ పేషెంట్ని జాగ్రత్తగా చూడాలి. డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలు ఎటువంటి పరిస్థితులలో వెంటనే హాస్పిటల్కి రావాలి? ఇలా గర్భిణీ స్త్రీలు, ఆల్రెడీ బీపీ ఉన్నవాళ్ళు ఎప్పుడు వెంటనే హాస్పిటల్ అథారిటీస్ని కన్సల్ట్ అవ్వాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, సడన్గా హెడ్ఏక్ వస్తుంది, తల తిరుగుతుంది, కళ్ళు మసకగా కనిపిస్తే, కొంచెం ఫిట్స్ వచ్చిన ముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఇమినెంట్ సింటమ్స్ అని చెప్తాము, అంటే ఫిట్స్ వచ్చిన తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఫిట్స్ రాకముందు ఏమేమి ప్రాబ్లమ్స్ కామన్గా ప్రెగ్నెంట్ పేషెంట్స్కి వస్తాయి అంటే, ఈ విజన్ లాస్, అంటే సడన్గా ఒక బ్లర్రింగ్, విజన్ కొంచెం మసకగా కనిపించడం, సివియర్ హెడ్ఏక్, అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద హెడ్లో వస్తుంది లేదంటే ఇక్కడ హెడ్ఏక్ వస్తుంది, సో అలా హెడ్ఏక్ ఎక్కువ రావడం, అండ్ మెయిన్ వచ్చి గిడినెస్. ఇదన్నీ మూడు సింటమ్స్ వస్తే వెంటనే హాస్పిటల్కి రావాలి. అలానే
ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ చెప్తాము, అంటే వామిటింగ్ పెయిన్, యూరిన్ సరిగా వెళ్ళట్లేదు, కాళ్ళు వాపు ఎక్కువ అవుతున్నాయి. అంటే మామూలుగా కొంతమంది ప్రెగ్నెంట్ పేషెంట్స్లో నార్మల్గానే వాపు ఉంటాయి, కానీ యూజువలీ వాళ్ళు అది పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే ఆ వాపు అన్నీ తగ్గిపోతాయి. అలా కాకుండా వాపు పర్సిస్టెంట్గా ఉంది, హ్యాండ్స్లో ఫేస్లో కూడా అబ్నార్మల్ సైడ్స్లో స్వెల్లింగ్ వాపు వచ్చేసింది, సడన్గా వెయిట్ ఎక్కువ పెరిగిపోతున్నారు, ఒక వారంలో ఒక 3-4 కేజీస్ పెరిగిపోతున్నారు, అలానే చేతిలో బ్యాంగిల్స్ ఫిట్ అవ్వట్లేదు, చాలా ఎక్కువ వాపు వచ్చేసింది, ఇదన్నీ చిన్న చిన్న మనకు సైన్స్ అన్నమాట. అలానే అబ్డమెన్ మీద ఎక్కువ వాపు ఉండడం, ఇదన్నీ ఉంటే వెంటనే రావాలి. మెయిన్ యూరిన్ అవుట్పుట్లో కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళు ఎక్కువ యూరిన్ వెళ్ళకపోతే అప్పుడు కూడా వెంటనే హాస్పిటల్కి వచ్చేసేయాలి. ఎల్లో కలర్లో యూరిన్ పోతుంది, లేదు బ్లడ్ స్పాట్స్ అక్కడక్కడ కనిపిస్తుంది, ఏం బ్లీడింగ్ ఉంది, మూమెంట్స్ సరిగా తెలియట్లేదు, అలా ఏ విధంగానే సింప్టమ్స్ ఉంటే వెంటనే హాస్పిటల్కి వచ్చి వాళ్ళు అట్లీస్ట్ అంత టైం లేదంటే కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పక్కనే చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి, అట్లీస్ట్ అక్కడ వెళ్తే వాళ్ళు ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా ఇచ్చేస్తే అట్లీస్ట్ ఫిట్స్ని అవాయిడ్ చేయగలుగుతారు. మెయిన్ వచ్చి ఫిట్స్ రాకుండా మనం దానికి ముందే ట్రీట్మెంట్ ఇవ్వడమే చాలా హెల్ప్ అవుతుంది. అంటే వాళ్ళు ఒరిజినల్ డాక్టర్ దగ్గరకు వచ్చిన ముందు అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ లాగే ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్, పక్కనే ఉన్న చిన్న హాస్పిటల్స్లో తీసుకొని బీపీని తగ్గించి ఫిట్స్ రాకుండా ఉండడానికి ఒక ఇంజెక్షన్ ఉంది, ఆ ఇంజెక్షన్ తీసేసుకుంటే అట్లీస్ట్ వాళ్ళు వచ్చిన టైంలో ఫిట్స్ లేకుండా రావచ్చు హాస్పిటల్కి. డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలో ఫిట్స్ వస్తే ఏమి చేయాలి? గర్భిణీ స్త్రీలో ఫిట్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా కామన్ కారణం ఏంటంటే ఈ హై బీపీ వల్ల. మిగతా టైంలో షుగర్ లెవెల్ చాలా తగ్గిపోతే, హార్ట్లో ప్రాబ్లం ఉంటే, లేదు ఎంబాలిజం, బ్రెయిన్లో సడన్గా స్ట్రోక్ వస్తే, అలా అన్నప్పుడు కూడా ఫిట్స్ వస్తాయి. బట్ వెరీ కామన్ రీజన్ వచ్చి బీపీ ఎక్కువ ఉండడం వల్లనే ఫిట్స్ రావడం. సో ఏం చేయాలంటే వెంటనే పక్కనే ఉన్న హాస్పిటల్కి ఫస్ట్ తీసుకుపోవాలి. 2 ఇంపార్టెంట్ థింగ్స్ చూడాలి. పేషెంట్స్, ప్రెగ్నెంట్ పేషెంట్స్కి ఆల్రెడీ కొంచెం ఆస్పిరేషన్, అంటే ఈ పొరపోవడం చాలా ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఫిట్స్ వస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు ఫాస్ట్గా పేషెంట్ని లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోబెట్టాలి, లోపల ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని కొంచెం క్లియర్ చేయాలి. ఎయిర్వే అంటే వాళ్ళకు కరెక్ట్గా ఆక్సిజన్ కరెక్ట్గా వచ్చినట్టు, ఎయిర్ బాగా ఫ్రీగా వచ్చినట్టు చూడాలి. ఇదన్నీ ఇంట్లో వాళ్ళు పడిపోతే ఎక్కడ షార్ప్ ఆబ్జెక్ట్స్కి తగలకుండా, అదన్నీ ఇంట్లో చిన్న చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. వెంటనే ట్రీట్మెంట్ అయితే నియర్ బై హాస్పిటల్కి, నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకుపోవాలి. అక్కడ వాళ్ళు ఫిట్స్ రాకుండా ఉండడానికి, లేదంటే ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఫర్దర్గా ఎక్కువ రాకుండా ఉండడానికి ఒక లైన్లో పెట్టి వాళ్ళు ఐవీ మ్యాక్స్ సల్ఫ్ అని చెప్పి ఇస్తారు. అది ఇస్తేనే వెంటనే కొంచెం ఫిట్స్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ బీపీ కూడా చాలా ఎక్కువ ఉండకుండా బీపీని స్లోగా తగ్గిస్తూ మనం ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి బీపీని తగ్గించాలి. ఇది రెండే మెయిన్ ట్రీట్మెంట్. ప్లస్ ఆక్సిజన్ ఇవ్వడం, కొంచెం లోపల ఫ్లూయిడ్స్ అంటే ఏమేమి సెక్రీషన్స్ ఉన్నాయో అదన్నీ క్లియర్ చేసి వాళ్ళు బాగా బ్రీతింగ్ చేసుకోవాల్సిన మన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదన్నీ ఫస్ట్ ఎయిడ్. ఇంకా పెద్ద హాస్పిటల్, చిన్న చిన్న హాస్పిటల్స్లో ఐసీయూ ఫెసిలిటీస్ ఉన్న ప్లేస్లోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి, కాబట్టి చిన్న హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ తీసేసుకొని దాని తర్వాత పెద్ద హాస్పిటల్, వేరే ఐసీయూ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి వెంటనే ట్రాన్స్ఫర్ చేసి దాని తర్వాత బ్లడ్ టెస్ట్ అన్నీ చేసుకొని నార్మల్ డెలివరీ సిజేరియనా వెంటనే డెలివరీ చేయాల్సిన కంపల్షన్ అయితే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ స్టేజ్కి వాళ్ళు పంపిస్తే వాళ్ళు చూసుకొని ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అదన్నీ చూసుకొని ఫర్దర్ ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇదన్నీ మనం ఇప్పుడు మాట్లాడాము. సో మీరు డయట్, స్లీప్, ఫస్ట్ నుంచి ప్రెగ్నెన్సీని ఎలా హెల్దీగా హ్యాపీగా తీసుకోపోవాలి అది మీరు థింక్ చేసి మంచి డయట్, మంచి స్లీప్, మంచి ఎక్సర్సైజ్ అన్నీ చేస్తూ ప్రెగ్నెన్సీని అందరికీ కాంప్లికేషన్స్ లేకుండా జరగాలి. మా ఉద్దేశం కూడా అంతే, మా హ్యాపీనెస్ కూడా అంతే, మీకు కూడా అలానే ఉంటుంది. సో అఫ్కోర్స్ వచ్చిన కాంప్లికేషన్స్ని ముందుగానే మనం చూసుకొని కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి ఫర్దర్గా డాక్టర్ని అప్రోచ్ అయ్యి మనం హ్యాపీగా మదర్ని, బేబీ, హెల్దీ అండ్ హ్యాపీ మదర్, హెల్దీ అండ్ హ్యాపీ బేబీ, అది మనకు కావాల్సిన లాస్ట్ ఎండ్. సో విష్ ఆల్ ద విమెన్ ఎ హ్యాపీ, హెల్దీ అండ్ సేఫ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ. థ్యాంక్ యూ. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు
పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు.